నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత పశ్చిమ యూరోపు భద్రతకు పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రాబల్యం వల్ల ప్రమాదం ఏర్పడటంతో నాటో ఆవిర్భవించింది. ఏప్రిల్ 4, 1949లో నాటో ఒప్పందాన్ని బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సంబర్గ్ మొదలగు దేశాలు ఆమోదించగా ఆగస్టు 24, 1949 నుండి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని అమలు పరిచేందుకు గాను సెప్టెంబర్ 1949లో నాటోను ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందాన్ని గ్రీస్, టర్కీ దేశాలు 1952లోను, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ 1955లోను, స్పెయిన్ దేశము 1982లోను, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్లు 1999లోను ఆమోదించాయి. ఇటీవల రష్యా కూడా నాటోలో డైలాగు పార్ట్నర్గా మారింది. 2002 నవంబర్లో నాటో మరో 7 దేశాలు అనగా బల్గేరియా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, రుమేనియా, స్లోవేనియా, స్లోవేకియాలకు ఆహ్వానం పలకడంతో సభ్య దేశాల సంఖ్య 26కు చేరింది. 2009లో అల్బేనియా, క్రొయేషియాలు 27, 28 సభ్య దేశాలుగా చేరాయి. మొత్తము సభ్య దేశాలు బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, నార్వే, హంగేరీ, ఐస్లాండ్, పోర్చుగల్, పోలాండ్, ఇటలీ, లక్సంబర్గ్, నెదర్లాండ్, స్పెయిన్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బల్గేరియా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, రుమేనియా, స్లోవేనియా, స్లోవేకియా. మొత్తము సభ్య దేశాల సంఖ్య రష్యాతో కలుపుకొని 29. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో కలదు.